నవరాత్రులలో అష్టమి నవమి రోజులలో కొన్ని ముఖ్యమైన పనులు చేస్తే అదృష్ట లక్ష్మి మీ తలుపు తడుతుంది ఆ పరిహారాలు ఏంటో ఇక్కడ మీరు చూడండి ఆదిశక్తి దుర్గాదేవికి సంబంధించిన శారదీయ నవరాత్రులు మరికొద్ది రోజులలో ముగియబోతున్నాయి నవరాత్రులు అక్టోబర్ పదిహేడున ప్రారంభమయ్యాయి మరియు అక్టోబర్ ఇరవై మూడున ముగుస్తాయి అక్టోబర్ ఇరవై నాలుగున విజయదశమి అంటే దసరా పండుగను అన్ని చోట్ల జరుపుకోబోతున్నారు నవరాత్రి పండుగలలో అష్టమి నవమి తిది చాలా ముఖ్యమైనది ఈ రెండు తిథులలో కొన్ని పరిహారాలు చేయడం వల్ల దుర్గామాత అనుగ్రహంతో జీవితంలోని బాధలన్నీ తొలగిపోతాయి ఈ సంవత్సరం నవరాత్రులలో అష్టమి తేదీ అక్టోబర్ ఇరవై రెండవ తేదీన మహానవమి అక్టోబర్ ఇరవై మూడవ తేదీన వస్తోంది నవరాత్రులలో అష్టమి నవమి తిది నాడు అమ్మవారిని పూజించడం వల్ల పుణ్యఫలం లభిస్తుందని నమ్ముతారు ఈ పూజ వల్ల దుర్గామాత ప్రసన్నురాలయ్యి భక్తులకు సుఖ సంతోషాలను ప్రసాదిస్తుందని చెబుతారు అష్టమి నవమి రోజున మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయాలి ఈ రెండు తిథులలో మీరు అవసరమైన వారికి ఆహార ధాన్యాలు బట్టలు డబ్బు ఇవ్వవచ్చు దాన ధర్మాలు చేయడం ద్వారా అమ్మ ప్రసన్నురాలే భక్తుల కోరికలు తీరుస్తుంది నవరాత్రి చివరి రోజు అంటే నవమి నాడు కుంకుమ గాజులు కాటుక తదితర వస్తువులను దానం చేయడం శుభప్రదం నవరాత్రులలో అష్టమి నవమి తిథులలో దుర్గామాతకు నీరు సమర్పించడం ఐశ్వర్యాన్ని కలిగిస్తుందని నమ్ముతారు ఈ రోజున అత్తరు కలిపిన సువాసన గల నీటితో దుర్గాదేవికి జలాభిషేకం చేయాలి నవరాత్రులలో అష్టమీ నవమి తిథులలో మహిషాసుర మర్దిని లేదా దుర్గా సప్తసతి భక్తి ప్రపత్తులతో చదవాలి ఇలా పారాయణం చేయడం వల్ల దుర్గాదేవి భక్తులను అనుగ్రహిస్తుంది అష్టమీ నవమి రోజున ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఆవున దీపం వెలిగించాలి ఇలా చేయడం వల్ల అమ్మవారికి అనుగ్రహం లభిస్తుందని ఇంట్లోని అరిష్టాలు తొలగిపోతాయని నమ్మకం